జిల్లా పరిషత్ ఉద్యోగ ఉపాధ్యాయులకు భాషీ నిధి జీపీఎస్ కింద ఉద్యోగి మూల వేతనంపై ఇన్సూరెన్స్ ఉన్న వారికి 6% లేదా లేని వారికి 12 చందాగా ప్రతి నెల వేతనం నుండి మినహాయించి వాటిపై వడ్డీ చెల్లిస్తూ వారి వ్యక్తిగత ఖాతాలలో నిల్వ ఉంచుతారు. లేదా ఉపాధ్యాయునికి పిల్లల చదువులకు, వైద్య ఖర్చులకు, ఇల్లు కొనుగోలుకు లేదా మరియు వారి డిమాండ్ల సాధారణ భవిష్యత్తు నిధి జెడ్పీ జీపీఎఫ్ పై ఉన్న ఆర్థిక ఆంక్షలు తొలగించాలి. మంజూరు చేయబడి పెండింగులో ఉన్న లోన్లు పార్ట్ ఫైనల్స్ మరియు ఫైనల్ పేమెంట్స్ విడుదల చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన టీపీటీఎఫ్ బాధ్యులు తోట హనుమన్లు, సీనియర్ టీపీటీఎఫ్ వ్యవస్థాపకులు కె వేణుగోపాల్, సీనియర్ టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, సీనియర్ టీపీటీఎఫ్ బాధ్యులు వై సత్యనారాయణ, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్, టీపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి మరియు నలిని మేడం, టీపీటీఎఫ్ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు పాల్గొన్నారు. 33 జిల్లాలలో జిల్లా పరిషత్ కార్యాలయాల ముందు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన మేము ఆందోళన నిర్వహిస్తున్నాము. మా ఆందోళనకు కారణము ప్రభుత్వ విధానాల్లో అని చెప్పి అనేది స్పష్టంగా చెప్తున్నాము. ఒకప్పుడు నెల చివరి నాడే నెల రోజులు పనిచేసి చివరి రోజే జీతాలు తీసుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండే, అటువంటిది ఇవాళ జీతాలు ఎప్పుడు పడుతుందో తెలియలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిని ఈ ప్రభుత్వము తీసుకొచ్చింది. అంతేకాకుండా మా జీతాల నుంచి ప్రతి నెల కొంత డబ్బును మినహాయించి దాన్ని మా ఖాతా జీపీఎఫ్ ఖాతాలలో ఉంచి మాకు అవసరం ఉన్నప్పుడు అందులో నుంచి పార్ట్ ఫైనల్ తీసుకోవడము, అప్పులు తీసుకోవడము, మా అవసరాలను బట్టి మేము దాన్ని తీసుకొని ఉపయోగించుకుంటున్నాము. కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రభుత్వము చనిపోయిన వాళ్ళకు పార్ట్ ఫైనల్ చెల్లించడం లేదు. వాళ్ళకి ఇస్తున్నటువంటి గతంలో ప్రవేశపెట్టినటువంటి బూస్టర్ విధానాన్ని కూడా 20,000 డబ్బులు అవి ఇవ్వడం లేదు. పార్ట్ ఫైనల్ లోన్కు అప్లై చేసుకున్న వాళ్ళకు లోన్ను శాంక్షన్ చేయడం లేదు. తర్వాత పార్ట్ ఫైనల్ డబ్బులు కూడా చేయడం లేదు. ఇవన్నీ కారణం ఏంటిదని చెప్పినప్పుడు ఈ రాష్ట్రము మిగులు రాష్ట్రం 2014లో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉమ్మడి నిల్వగా ఉన్నటువంటిది ప్లస్గా ఉన్నటువంటి బడ్జెట్ను ఇవాళ 100,000 కోట్ల అప్పులకు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చేసింది. ఇవాళ ఎక్కడ చూసినా కూడా అదే పద్ధతిలో ఉంది.